నమస్కారం నా పేరు జ్యోతిరాజా సైకాలజిస్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ తెలుగు టీవీ ఆన్లైన్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మనం మాట్లాడుకునే అంశం పెద్దవాళ్ళకి పేరెంట్స్కి ఎగ్జామ్స్ సో ఇదేంటి మేడం పేరెంట్స్కి ఎగ్జామ్ అంటున్నారంటే పిల్లలకి ఎగ్జామ్ అవుతున్నప్పుడల్లా పేరెంట్స్ కూడా వాళ్ళే ఎగ్జామ్ రాస్తున్నంతగా ఫీల్ అవుతారు నా దగ్గరకు వచ్చే చాలామంది పేరెంట్స్లో పిల్లలు చాలా కాన్ఫిడెంట్గా ఉంటారు వాళ్ళు అంటారు మ్యామ్ మాకు ఎంత వచ్చో మేము మేము రాస్తున్నాము మాకేం ప్రాబ్లం లేదంటారు కానీ వాళ్ళతో వచ్చిన తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా టెన్షన్ పడిపోతుంటారు ముఖ్యంగా తల్లులు వాళ్ళకేంటే వాళ్ళే ఎగ్జామ్ రాస్తున్నట్టు వాళ్ళ అబ్బాయి వాళ్ళ పిల్లలు ఒక్కళ్ళే ఎగ్జామ్ రాస్తున్నట్టు లోకల్లో ఉన్న ప్రపంచంలో ఉన్న స్ట్రెస్ అంతా కూడా వాళ్ళలోనే కనిపిస్తుంటుంది ఈ స్ట్రెస్ ఏదైతే వాళ్ళు పడుతున్నారో వాళ్ళకి తెలియకుండానే పిల్లలకి వెళ్ళు పాస్ చేస్తుంటారు చాలామంది పిల్లలు ఏమంటారంటే మ్యామ్ నేను రాయగలను మీరు మా మదర్కి కౌన్సిలింగ్ చేయండి మా మదర్కి చెప్పండి టెన్షన్ పడొద్దని ఎందుకంటే మా మదర్ టెన్షన్ పడుతుంటే నేను టెన్షన్ పడుతున్నట్టుగా నాకు అనిపిస్తుంది నేను అప్పటిదాకా కాన్ఫిడెంట్గా ఉన్నా కూడా చేయలేకపోతున్నాను అంటారు సో ముఖ్యంగా ఈ ప్రోగ్రామ్ నేను చేస్తున్నది ఎవరైతే పిల్లలు ఎగ్జామ్స్ రాస్తున్నారో వాళ్ళ తల్లులకి నేను చెప్పేది ఏంటంటే ముందు మీ పిల్లల్ని మీరు నమ్మండి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మీ పిల్లలకు వాళ్ళు ఏం చదివారు ఎంత చదివారు ఏంటి అనేది వాళ్ళకి బాగా తెలుసు ఓకే వాళ్ళకి ఎంత పర్సంటేజ్ వస్తుంది ఏ ర్యాంక్ వస్తుంది ఎంత వస్తుంది సీట్ ఎక్కడ వస్తుంది ఏం చేస్తారు ఇవన్నీ ఇన్ని క్వశ్చన్స్ మాత్రం మీరు అడగకుండా ముందు వాళ్ళని ఫస్ట్ ఫ్యాక్టర్ ట్రస్ట్ వాళ్ళని నమ్మండి ఎందుకంటే వాళ్ళు ఏం చదువుతున్నారు ఎలా చదువుతున్నారు అన్నది వాళ్ళని మీద నమ్మకం పెట్టి నాకు నీ మీద నమ్మకం ఉంది నువ్వు చాలా బాగా చేస్తావు అన్న ఒక పాజిటివ్ యాటిట్యూడ్ ఏదైతే ఉందో అది మీ పిల్లలకి చూపించండి ఎప్పుడైతే మీరు పాజిటివ్గా ఉండినా నువ్వు బాగా చేస్తావు నాకు తెలుసు నువ్వు బాగా చదువుతావు అన్నప్పుడు పిల్లలు బయట ఎవరు కాన్ఫిడెన్స్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇంట్లో మదర్ ఇచ్చిన కాన్ఫిడెన్స్తో వాళ్ళు ఎగ్జామ్స్ అన్నది చాలా బాగా రాయడానికి అవకాశం ఉంటుంది సో ఫస్ట్ అంటే మీ పిల్లల్ని మీరు నమ్మండి వాళ్ళని ట్రస్ట్ చేయండి రెండవది ఏంటంటే ఒక ఒక రిలాక్స్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఒక పాజిటివ్ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండండి అంటే ఏం జరుగుతుంది రేపేమవుతుంది ఎగ్జామ్ ఎప్పుడో ఉండే ఎగ్జామ్ కోసం ఒక వన్ మంత్ నుంచి టూ మంత్స్ ముందు నుంచి కూడా వాళ్ళని టెన్షన్ పెట్టకుండా మీ టెన్షన్ పడకుండా ఒక రిలాక్స్డ్గా ఉండి మీరు రిలాక్స్డ్గా ఉంటే పిల్లలు రిలాక్స్డ్గా ఉంటారు ఎందుకంటే ఇవి కూడా ఏంటంటే పాస్ అవుతాయి ఒకరి దగ్గర నుంచి ఒకరికి వెళ్తాయి కాబట్టి రిలాక్స్డ్గా ఉండండి మూడవది ఏంటంటే షో యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్ అంటే మీరు వాళ్ళ మీద ఏదైతే ప్రేమ ఉంది లవ్ ఎఫెక్షన్ ఏదైతే ఉందో ఇది సమయం చూపించడానికి సో షో యువర్ లవ్ అండ్ ఎఫెక్షన్ టు యువర్ చిల్డ్రన్ వాళ్ళకి పిల్లలకి మీ ల మీరు వాళ్ళని ఇష్టపడుతున్నారు వాళ్ళంటే ఇష్టం వాళ్ళంటే ఎఫెక్షన్ ఉంది అన్నది మీరు చేష్టల ద్వారా మీ మాటల ద్వారా చూపించండి ఎందుకంటే మా వాడికి నేను నెమ్మదిగా మాట్లాడితే నా మాట వినడనే కాకుండా ఈ ఎగ్జామ్స్ టైంలో పిల్లలకి కావాల్సింది అంటే మీ సపోర్టు అది ఎలాంటి సపోర్ట్ అంటే మీరు మోరల్గా వాళ్ళకి సపోర్ట్ ఎమోషనల్గా వాళ్ళకి ఇవ్వాల్సిన సపోర్ట్ సైకలాజికల్గా వాళ్ళకి ఇవ్వాలి సపోర్ట్ ఇవ్వాలి ఆ సపోర్ట్ అన్నది ఓన్లీ పేరెంట్స్ దగ్గర నుంచి రాగలదు మెయిన్లీ ముఖ్యంగా తల్లి దగ్గర నుంచే వస్తుంది సో వాళ్ళకి మీరు మాటల ద్వారా మీ చేష్టల ద్వారా నాన్న నేను నీతో ఉన్నాను నువ్వు నీకు ఎలా ఉన్నా నేను నీతో పాటు ఉంటానని ఒక నమ్మకాన్ని ఒక సపోర్ట్ అన్నది వాళ్ళకి ఇవ్వగలిగితే పిల్లలు చాలా ఎగ్జామ్ ప్రతి ఎగ్జామ్ని కూడా చాలా హ్యాపీగా వాళ్ళు రాయగలుగుతారు థర్డ్ ఏంటంటే కమ్యూనికేట్ అంటాం అంటే టాక్ టు దెమ్ మాట్లాడండి మాట్లాడేటప్పుడు ఎలా మాట్లాడాలంటే ఒక పాజిటివ్గా మాట్లాడండి వాళ్ళని వాళ్ళ మోటివేషన్ ఇచ్చేటట్టుగా వాళ్ళకి మోటివేట్ చేసేటట్టుగా సక్సెస్ స్టోరీస్ లే అంటే ఇదివరకు వాళ్ళెవరు అంటే సాధారణంగా మనం మోటివేట్ మాట్లాడమని ఉన్నప్పుడు ఫెయిల్యూర్ స్టోరీస్ గురించి మాట్లాడతాం వాళ్ళు ఎవరికో ఎగ్జామ్ సరిగ్గా రాయలేదు లేకపోతే వీళ్ళకేదో జరిగింది వాళ్ళకేదో జరిగింది ఈ ఈ ఫెయిల్యూర్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫెయిల్యూర్ స్టోరీస్ని కాకుండా సక్సెస్ స్టోరీస్ని కనుక మాట్లాడగలిగితే పిల్లలు మీతో పాటు ఉండడానికి ఇష్టపడతారు వాళ్ళ ఇంకొకటి అంటే వేరే వాళ్ళ సక్సెస్ స్టోరీస్ కన్నా పిల్లలు వాళ్ళ సక్సెస్ స్టోరీస్ ఏవైతే ఉన్నాయో ముందు క్లాసుల్లో వాళ్ళ అచీవ్మెంట్స్ కానీ లేకపోతే ప్రీవియస్గా వాళ్ళు చేసిన అచీవ్మెంట్స్ కానీ ఏవైతే ఉన్నాయో వాటిని వాళ్ళకి మళ్ళీ నువ్వు చే ఇది వరకు ఇంత బాగా చేసావో ఇప్పుడు కూడా చేయగలవు సో మీ పిల్లల్ని వేరే వాళ్ళతో కంపేర్ చేయకండి వేరే ఎవరితోనూ కంపేర్ చేయకండి మీ పిల్లల్ని వాళ్ళ పర్ఫార్మెన్స్ని వాళ్ళ పర్ఫార్మెన్స్తోనే కంప్లీట్ చేయండి కంపేర్ చేయండి సో నువ్వు ఇది వరకు బాగా చేస్తావు ఇప్పుడు కూడా బాగా చేస్తావు ఫ్యూచర్లో కూడా బాగా చేస్తావు గివ్ దట్ పాజిటివిటీ గివ్ దట్ మోటివేషన్ సో దట్ వాళ్ళు ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది అలాగే ఇంకొక చాలా ముఖ్యమైన అంటే ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి మా అబ్బాయికి బాగా ఎక్కువ పెట్టాలి అయితే మా పిల్లలకి బాగా తినిపించాలని వాళ్ళకి చాలా స్పైసీ ఫుడ్ కానీ జంక్ ఫుడ్ కానీ ఇవన్నీ చాలా వాళ్ళకి అడిగారు కదా అని చెప్పి మీరు ప్రతిదీ వాళ్ళకి పెట్టినప్పుడు వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం చాలా ఉంటుంది సో ఎంతవరకు పెట్టగల హోమ్ ఫుడ్ పెట్టడానికి వాళ్ళకి నచ్చినా నచ్చకపోయినా వాళ్ళకి నచ్చ చెప్పి నన్న కొన్ని రోజులు నువ్వు హోమ్ ఫుడ్ తింటే హెల్త్ ఇష్యూస్ రావు ఎందుకంటే నేను చూసిన చాలా కేసెస్లో ఏంటంటే వీళ్ళు అంత బాగా చదివి లాస్ట్ విమెంట్లో ఏదో బయటికి వెళ్ళి తినటం లేకపోతే బయట నుంచి ఏదో తిన్నప్పుడు అది వాళ్ళకి సూట్ అవ్వకుండా ఎగ్జామ్స్ అప్పటిదాకా చాలా బాగా ప్రిపేర్ అయిన వాళ్ళు కూడా సరిగ్గా చేయలేకపోవడం ఇలాంటి కేసెస్ చాలానే చూసాను నేను సో అలా కాకుండా మ్యాక్సిమం వాళ్ళకి ఏదైతే ఇష్టం అవుతుందో అది మీరు ఇంట్లో చేయడానికి ప్రయత్నించండి ఒక సాఫ్ట్ ఫుడ్ మధ్య మధ్యలో పర్వాలేదు మధ్యలో ఎప్పుడైనా ఇచ్చినా పర్వాలేదు కానీ ట్రై టు అవాయిడ్ జంక్ ఫుడ్ ట్రై టు అవాయిడ్ బా ఫుడ్ ఏదైతే ఉందో దాన్ని అవాయిడ్ చేయండి ఇంట్లో తినడానికి ఇంట్లో అవకాశం ఉండేటట్టుగా చూడండి రెండోది ఏంటంటే పిల్లలు ఎక్కువసేపు బయట తిరగకుండా ఇంట్లో ఉండేటట్టుగా చూసుకోండి అంటే స్లీప్ సెవెన్ అవర్స్ స్లీప్ అంటాం కంపల్సరీగా సిక్స్ టు సెవెన్ అవర్స్ స్లీప్ అన్నది ఎగ్జామ్స్ ముందు కూడా చాలా అవసరం జ్యూరింగ్ ఎగ్జామ్స్ కూడా చాలా అవసరం సో పిల్లలు లేదు ఫోన్ చూస్తున్నారు ఇది చూస్తున్నారు అని వాళ్ళని అవాయిడ్ చేయకుండా మరి ఈ మిగతా అప్పుడు మీరు స్ట్రిక్ట్గా ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ ఈ టైంలో చూడండి వాళ్ళు దే షుడ్ హ్యావ్ ఇనఫ్ స్లీప్ వాళ్ళకి ఫుడ్ కరెక్ట్గా ఉండాలి స్లీప్ కరెక్ట్గా ఉండాలి అండ్ వాళ్ళకు ఉన్న డిస్ట్రాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అంటే అది ఫోన్ కావచ్చు సోషల్ మీడియా కావచ్చు ఇంకేదైనా కొన్ని రోజులు ఆ డిస్ట్రాక్షన్ నుంచి పక్కన పెడితే పిల్లల్ని కొంచెం దూరం పెట్టండి దేని మీద పర్మనెంట్గా ఏమీ మీరు వాళ్ళ ఫోన్లు కానీ తీసేసుకోవట్లేదు ఇది ఓన్లీ టెంపరీగా ఆ టైంకి ఈ ఎగ్జామ్స్ అయ్యేంత వరకు మాత్రం కొద్దిగా కంట్రోల్లో పెడితే ఉంటే డిస్ట్రాక్షన్ లేకుండా వాళ్ళు చదువు మీదే ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది సో మీకు మీ పిల్లలంటే ఇష్టము ప్రేమ ఇవన్నీ ఉన్నా కూడా ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు ముందు కొంత ప్రిపరేషన్ అనేది మీకు కూడా అవసరమవుతుంది పిల్లలకి మీరు స్ట్రెస్ అయ్యి పిల్లలకి స్ట్రెస్ పాస్ చేయకండి మీ టెన్షన్ పడి వాళ్ళకి టెన్షన్ ఇవ్వకండి మీరు ఒకవేళ మీరు టీవీ ఎక్కువ చూస్తూ పిల్లలు టీవీ చూడొద్దు అన్నద్దు మీరు ఫోన్లో ఎక్కువ ఉంటూ పిల్లల్ని ఫోన్లు వాడద్దు అంటే మాత్రం పిల్లలు ఒప్పుకోరు సో వాళ్ళతో పాటు మీరు కూడా ఒక రోల్ మోడల్గా వాళ్ళతో పాటు మీరు కూడా కొంచెం టీవీ టైం కానీ లేదా ఫోన్ టైం కానీ తగ్గిస్తే మిమ్మల్ని ఆదర్శంగా తీసుకొని పిల్లలు కొంచెం బాగా చదవడానికి అవకాశం ఉంటుంది సో ఇది ప్రతి తల్లిదండ్రులకు కూడా ఎగ్జామ్స్ ముందుకు ఎగ్జామ్స్ డ్యూరింగ్ ఎగ్జామ్స్ కూడా చాలా చాలా అవసరమైన కొన్ని టిప్స్ థ్యాంక్ యూ Subscribe to our Telugu TV online channel and also press the bell icon so you never miss any new updates cause whenever we upload new video you'll get the notification on your mobile